మా ఊళ్ళో ఎవరు బ్రో, మా ఊళ్ళో ఎవరు బ్రో, మా ఊళ్ళో చేస్తున్నారు అమ్మాయి. ఏమో కంట్రోలింగ్ గా వద్దు. హాయ్ గైస్, కాకినాడ పిల్లలకు స్వాగతం. అయితే ఈరోజు వీళ్ళ ఫ్రెండ్స్ని ఏడిపిద్దామని చెప్పి ఓ ప్రాంక్ చేద్దామన్నారు. అయితే ప్రాంక్ ఏంటంటే కనుక ఆ అబ్బాయి వేరే అమ్మాయి లవ్ చేస్తున్నాడంట. వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి అబ్బాయికి ఒక జలక్ ఇద్దాం అనుకుంటున్నాము. వీళ్ళిద్దరూ తమ్ముడు, నీ పేరేంటి? సాయి కిరణ్. సాయి కుమార్ ఇద్దరు ప్రాంక్ ఇచ్చారు. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. అబ్బాయి నిజంగా నా మీద కొట్టడానికి కూడా వచ్చాడు. చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. రాయ్ నీ పేరు నిక్నేమ్ రౌతేజనా? నిక్నేమ్ రౌతేజనా? మరి రౌతేజ అంటే రౌతేజ కాదంటావు. ఏం బ్రో ధమ్కిస్తున్నావా? ఏంటి బ్రో, ఏంటి ఏంది? మన వాడు పేరు రౌతేజేనా? రౌతేజయ్యా. రౌతేజనే కాదంటే రౌతేజనే కాదంటే ఒరే త్రిమూర్తులు, నేను కూల్గా వినమనా. రెండు నెలల నుంచి వస్తున్నాడు వీడి కోసం. మా ఊళ్ళో అయితే ముందు చెప్తున్నాను తప్పులు కట్టాలని చెప్పేది. నేను మీ ఓడి ఏం చేశాడు చెప్తే నువ్వే కొడతావు మీతో మీ వాడిని. ఏం చేయలేదా చెప్పండి బ్రో, చెప్తే ఇదేంటి బ్రో నువ్వు చెప్పకుండా? అంటే నువ్వేం చేయట, ఎవరిని లవ్ చేయట్లేదా? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఎవరిని లవ్ చేయట్లేదా? లవ్ చేయట్లేదా? మీ లవ్ చేయట్లేదా? నేనేం లవ్ చేయట్లేదు. మీ మా కాలేజ్ నీకు తెలుసా? ఎవరు తెలియదు ఉన్నారు మా కాలేజ్. నువ్వు లవ్ చేస్తున్నావు లేదా? ఆ అమ్మాయి నేను ఎందుకు లవ్ చేస్తా? నువ్వు ఏడిపిస్తున్నావు ఎవరా? నువ్వు నేను ఏడిపిస్తున్నాను అమ్మాయిని, నేను ఏడిపిస్తున్నాను అమ్మాయిని. సంగతి చెప్తాను, ఎవరు చెప్పు, చెప్పుకుని కావాలి, చెప్పుకోండి. ఎవరికైనా పిల్లని అమ్మాయిని పిల్లండి, ఒకసారి పిల్లండి. నేను ఏడిపిస్తానని చెప్తే నన్ను ఎక్కడ కొట్టిన కావాలండి, నన్ను ఎక్కడ కొట్టిన కావాలండి. మీకు సావేరా? కన్ఫర్మ్ మీకు సావే. ఏడిపని చెప్పలేదా? నువ్వు ఏడిపని చెప్పలేదు. నేను పెడతా అమ్మేసిన అందగా బాగా చెప్తుంది నా అమ్మాయి. అంటే బా మరి పరిచయమే లేదంటున్నావు నువ్వు? ఏ అడిగాను, పరిచయం లేదని నేను చెప్పలేదు నీతో. ఇద్దరు అర్థమైంది. దేనికి మరి నువ్వు అలా మాట్లాడుతున్నావు? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమస్యలు అమ్ముకునే వాళ్ళగా. దేనికి మరి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అమ్మాయిని పెళ్లి ఇట్లానే మాట్లాడుతున్నా. అమ్మాయిని పెళ్లి చేసుకోబోడు, అమ్మాయిని పెళ్లి చేసుకోబోడు. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. ఏంటో బ్రో పెళ్లి చేసుకోలేదు నాన్న, అమ్మాయిని ఇన్విటేషన్ చేశాను అనుకో. ఎప్పుడు నమ్ముకుంటాను? అమ్మాయిని పెళ్లి చేసుకోబోయ్. అబ్బాయి అబ్బాయి ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు. రెండోసారి కొడుకు నెల ఏడిపిస్తాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారండి రెండు నెలల కింద. ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. పిలిస్తే పర్వాలి, ఫస్ట్ టైం. అసలు ఇద్దరు తెలియదు అప్పుడు ఏంటి మ్యాటర్? చూడలేదా? చూడలేదు బాబు. తెలుసు బ్రో. మా ఊళ్ళో ఎవరు బ్రో? మా ఊళ్ళో చేస్తున్నారు అమ్మాయి. అంటే కాలేజీకి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి బీటింగ్ చదువుకోవడానికి బీటింగ్ ఎంత అంతరించిపోతున్నా నువ్వు? అవసరం అవుతున్నావు పెద్ద ఏదో ఓల్డ్ కప్ సాధించినట్టు అవుతున్నావు పెద్ద ఏదో ఓల్డ్ కప్ సాధించినట్టు. అంటే సీరియస్ గా లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను. నిజమైన ప్రేమికుని ఎవడైనా ఎంకరేజ్ చేస్తాను కదా, చిటికలే పెళ్లి చేసుకోబడి చెప్పేది. అలా కాదు, అలా ఇంతవరకు రమ్మని చెప్పి రమ్మని చెప్తున్నాను సార్. ఫోన్ కలిసి వస్తున్నా రమ్మని చెప్పు. ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఇంకా వచ్చింది చెప్పి సమాధానం. మరి పెద్దమ్మ గారు అమ్మాయి, అమ్మాయి మాట్లాడు. అమ్మాయి చెప్పు, డ్యాన్స్ వేసావు కదా ఇప్పుడు చెప్పు. ఏం చెప్తే చెప్పు, అడగమని కూడా చెప్పు. నన్ను డ్రాప్ అయిపోమంటున్నాడు పెళ్ళి, పడకూడదు చేసేసుకుంటాడంట మీ చెల్లిని. ఓ రంకిలేస్తున్నాను ఇందాకండి, ఇప్పుడు దాకా మీదకి వచ్చేస్తుంది. మరి చెప్పమని వేసే సమాధానం. భయపెడుతున్నాడు సార్. చెప్పండి ఎవరు మాట్లాడారు? ఏంటి చెప్పండి, రోడ్డు మీద మా చెల్లి రోడ్డు మీద పెట్టారండి మీరు. పెళ్లి చేసి మాట్లాడాలంటే చేసుకుంటాడంట. నేను డ్రాప్ అయిపోమంటున్నాడు రెండు సంవత్సరాల్లో చెప్పడానికి. అలా అంటే నన్ను డ్రాప్ అయిపోమని నేను డ్రాప్ అయిపోయి
సరే చెయ్యండి మీరే పెళ్ళి. అది ఇప్పుడు ఒప్పుకోనంటుంది కదా, అదే కదా మాకు. ఇప్పుడు నీతో నేను ఎందుకు వచ్చి మాట్లాడటా? One eternity later. అబ్బాయి తీసుకొచ్చేద్దాడంట. ఈ వీడియో చూసిన తర్వాత మీ మమ్మీ అని ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇదంతా ప్రాంక్, ఇదంతా ప్రాంక్. ఏయ్ తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇచ్చేసేసి నరుక్కుని వచ్చేస్తాడంట. తర్వాత ఇలా అమ్మాలి.